నంద్యాల జిల్లాలో సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలని డిమాండ్ చేస్తూ సంగమేశ్వరం వద్ద జలదీక్షకు దిగారు. వేలాది మంది రైతులు తరలివచ్చారు ఈ కార్యక్రమానికి. పోలీస్ ఆంక్షల మధ్య జలదీక్ష కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. సిద్ధేశ్వరం ప్రాజెక్టు సాధన కోసం సిద్ధేశ్వరం సాధన సమితి పేరుతో ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. వేలాది మంది రైతులు సంగమేశ్వరం చేరుకున్నారు. సంగమేశ్వరం వద్ద జలదీక్ష చేపట్టారు. 2016లోనూ సిద్ధేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు 20,000 మంది రైతులు ఇక్కడికి తరలివచ్చి రైతులే స్వయంగా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు సాధించేందుకు దశాబ్దాలుగా రైతులు పోరాడుతున్నారు. ఇప్పటికే ఇప్పుడు కూడా వివిధ రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు రైతు సంఘాలు అనేకం ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చాయి. రాయలసీమకు ప్రధానంగా సిద్ధేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ, దాన్ని నిర్మించి తీరాలనేది రైతుల డిమాండ్గా ఉంది. ఈ డిమాండ్ పైనే ప్రస్తుతం ఉద్యమం కొనసాగుతోంది. జల సాధన సమితి ప్రతినిధి బుజ్జ దశరథరామ్ రెడ్డి మనతో ఉన్నారు. అనేక మంది రైతు సంఘం నేతలు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏ విధంగా మీరు సిద్ధేశ్వరం ప్రాజెక్టును సాధిస్తారు? సిద్ధేశ్వరం ప్రాజెక్టు గురించి సాధించే నేపథ్యంలో మనం గత 6 సంవత్సరాల క్రితం సిద్ధేశ్వరాలకు శంకుస్థాపన జరగడం జరిగింది. దాని తర్వాత అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు కూడా పాలకుల నుండి ఎలాంటి స్పందన లేని నేపథ్యంలో ఈ రోజు 3 ప్రధానమైన పార్టీలు, అటు బీజేపీ పార్టీ కావచ్చు, లేదా జనసేన పార్టీ కావచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి కూడా కీలకమైన నేత మీకు ఏం కావాలనుకుంటున్నది ఒక 3 రోజులు ఒక 3 నెలల కిందట సమాచారం అడిగాడు. వాళ్ళ దగ్గరికి పోయాయి. అదేవిధంగా సిపిఎం పార్టీ మాకు ఎండార్స్ చేసింది. అంటే ఇది ఒక తొలి విజయంగా మేము భావిస్తున్నాం. అయితే మేము కోరుకుంటున్నది మాకు మద్దతు కాదు, వాళ్ళు క్రియాశీలకంగా పనిచేయాలి. ఈ రోజు అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో యొక్క కీలకమైన సమస్యలు ఈ రోజు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా ఈ రోజు బోర్డు మీద పెట్టుకుని దాదాపు 40 రోజులు ఎక్స్ప్లెయిన్ చేశాం. దాంట్లో ప్రధానమైనది 19 లక్షల ఎకరాలకు చట్టబద్దంగా కృష్ణానదిలో నీరు రావాల్సి ఉంటే రాయలసీమకు కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు వస్తూ ఉంది. మరి నదిలో నీరు లేదనుకుంటే కృష్ణా డెల్టాలో రబీలో 37,498 ఎకరాలు పారాల్సింటే 7 లక్షల ఎకరాలకు నీళ్లు పారుతుంది, 3 లక్షల ఎకరాలకు చేపల చెరువు పారుతుంటే. ఈ పక్షాన మాట్లాడని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఉన్నాయన్న విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాం. అదేవిధంగానే ఈ రోజు రాష్ట్ర విభజన చట్టంలో గాలేరు నగరి, హంద్రీనీవ, తెలుగుగంగ, వెలుగొండ ప్రాజెక్టులు అనుమతించిన ప్రాజెక్టులు అన్నారు. ఈ రోజు కేఆర్ఎంబి నోటిఫికేషన్ 60 రోజుల్లో రావాల్సిన నోటిఫికేషన్ 7 సంవత్సరాల తర్వాత వస్తే మేము ఆశించాం మా నీళ్లు మా ప్రాజెక్టు కావాల్సిన నీళ్లను వాళ్ళు న్యాయం చేస్తారని. అలాంటి నోటిఫికేషన్లు ఈ ప్రాజెక్టులను అన్నింటినీ కూడా అనుమతి లేని ప్రాజెక్టులు అంటే నోరు మెదపని రాజకీయ వ్యవస్థ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది అత్యంత ఇది ఈ రోజు పోలవరం కంటే లేదా అమరావతి కంటే ప్రత్యేక హోదా కంటే కీలకమైన అంశం. అయితే దీన్ని నోరు మెదపడం లేదంటే ఇంకొక మాట నోరు మెదకపోదా కేఆర్ఎంబినే మేము వ్యతిరేకిస్తున్నాం, కేఆర్ఎంబి పెట్టకూడదు.